తను నికాసైన నటనకి నట విశ్వరూపానికి నిలువెత్తు నిదర్శనం కసి పట్టుదల అంకితభావన్ నటన వీటన్నిటిలోని తాత తారక రామారావు గారి వారసత్వాన్ని పులుగుపుచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక వైబ్రేషన్ సెవెంటీఎంఎం స్క్రీన్పై తన సత్తా ఒక సెన్సేషన్ తన ప్రతి సినిమాకి ఫ్యాన్స్ మొదలలో ఒక సెలబ్రేషన్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరానికి తన ఒక టార్చ్ బెరర్ అని చెప్పొచ్చు పదిహేడేళ్లకే హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇరవై సంవత్సరాలకే స్టార్ హీరో ని దక్కించుకొని లక్షల మందికి అభిమాన నటునుగా మారిన ఎన్టీఆర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై తారీఖున నందమూరి హరికృష్ణ తన రెండో భార్య శాలి గారి దంపతులకు హైదరాబాద్ మెహదీపట్నంలో జన్మించారు జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి మొదటి భార్య లక్ష్మి గారికి ఇద్దరు కుమారులు కళ్యాణ్ కళ్యాణరామ్ ఒక కుమార్తె సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య కుమారుడు అయిన కారణంగా నందమూరు కుటుంబ సభ్యులు సాల్నీ గారిని ఎన్టీఆర్ని వారి కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించేవారు కాదు కానీ సీనియర్ ఎన్టీఆర్ మాత్రం తన పోలికలతో పుట్టిన మనవడికి ఎన్టీఆర్ అని నామకరణం చేసి చార్దేసేవారు జూనియర్ ఎన్టీఆర్ స్కూలింగ్ మొత్తం విద్యారణ్య మరియు మాంటిసరి స్కూల్లో పూర్తి చేశారు తర్వాత హైదరాబాద్లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు చిన్ననాటి నుంచే చదువుతో పాటు భరతనాట్యం కూచిపూడి డ్యాన్సుల్లో ఓనమాలు దిద్ది ఆ నేడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్గా మంచి హీరోగా పేరు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి వెండి పరిచయం అయింది సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన బ్రహ్మశ్రీ విశ్వమిత్ర సినిమా ద్వారా నటనలో తొలి అడుగులు తాతగారి వద్దే నేర్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఐదు సంవత్సరాలకి బాలరామాయణ సినిమాలో రామునిగా నటించి మెప్పించారు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సైతం అందుకోవడం విశేషం ఈ సినిమా చూసిన తరువాత సీనియర్ ఎన్టీఆర్ తారక్ నా అంశతో పుట్టాడని భవిష్యత్తులో మంచి నటునుగా తన తీర్చిదిద్దే బాధ్యత నాదని హరికృష్ణ షార్లీ గారికి కూడా మాటిచ్చారు సీనియర్ ఎన్టీఆర్ కానీ దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామారావు గారు చనిపోయారు తాత మర్దం తర్వాత యావత్ కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ షార్లీ గారిని సైతం ఎంతగానో కృంగదీసింది చదువుపై సైతం దృష్టి పెట్టకుండా నటనే జీవితం అనుకుని తాత ఇచ్చిన మాటని భరోసాగా నమ్ముకున్న జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రంలో ఆవిరైపోయాయి ఆ సమయంలో తల్లి షార్లి గారు ఇక నీకు నందమూరి కుటుంబం నుంచి ఎటువంటి సహకారం లభించదు నీ స్వశక్తితోనే ప్రతిభతోనే మాత్రమే పైకి రావాలని మనోధైర్యాన్ని నింపారు జూనియర్ ఎన్టీఆర్లో ఆ రోజు నుంచి తను ఒక్కడే ఒంటరిగా అవకాశాల కోసం సినిమా ఆఫీసులు దర్శకులు నిర్మాతల్ని ప్రతి చోట కలిశాడు ఆ క్రమంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు గారిని కలిసి హలో అంకుల్ నా పేరు తారకరత్న నేను బాలరామాయణం బ్రహ్మర్షి విశ్వమిత్ర వంటి సినిమాల్లో బాలనటునుగా నటించాను దేశవ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చాను అని తనను తాను పరిచయం చేసుకుని తనకు ఒక అవకాశం ఇప్పించమని వ్రతంలాడాడు జూనియర్ ఎన్టీఆర్ చొరవ ధైర్యం అవకాశం దొరికితే తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే తపన రాఘవేంద్రరావుకి బాగా నచ్చింది తన చిరకాల మిత్రుడు రామోజీరావు నిర్మించబోయి నిన్ను చూడాలని సినిమాలో హీరో పాత్రకు జూనియర్ ప్రపోజ్ చేసి ఆ సినిమాలో హీరోగా అవకాశం ఇప్పించారు రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ సినిమా అంతగా హిట్ కాకపోయినా యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ లో మాత్రం తాతగారు లాగానే చాలా బాగా నటిస్తున్నాడే అని సినీ పెద్దలు అనుకునేలా చేశాడు ఆ తరువాత రాఘవేంద్రరావు గారి ప్రేక్షిస్తుడు రాజమౌళి సొంతంగా సినిమా తీయబోతున్నాడని తెలుసుకున్న రాఘవేంద్రరావు గారు తారక్ ని పిలిపించి రాజమౌళి గారికి పరిచయం చేసి నువ్వు తీబోయే సినిమాలో తిన్న హీరోగా పెట్టుకొని ప్రతిపాదించారు కానీ రాజమౌళి అనుకున్న ప్రకారం తన హీరోకి ఉండాల్సిన ఫిజికల్ క్యారెక్టర్స్ ఏవి ఎన్టీఆర్లో లేవు అయినప్పటికీ గురువుగారి మాటను గౌరవించి సరేనని ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు రాజమౌళి తర్వాత షూటింగ్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ డాన్సింగ్ స్కిల్స్ ని ఎంతగానో ఇంప్రెస్ అయిన రాజమౌళి ఎన్టీఆర్ తో విడదీయరాని స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నారు ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ నటనకి తన డాన్స్ కి తన డైలాగ్ డెలివరీకి ఒక్క రాజమౌళి ఏంటి యావత్ భారతదేశంలో ఎంతో మంది సినీ దర్శకులు ఎంతో మంది అగ్ర హీరోలకు సైతం ఫేవరెట్ హీరోగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆది సింహాద్రి సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమను షేక్ చేసి రికార్డు సునామీ సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అప్పటి వరకు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకే నెంబర్ వన్ హీరోగా చిరంజీవికి ఉన్న రికార్డుని జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఇరవై ఏళ్ళకే బ్రేక్ చేశాడు తన క్రేజ్ అండ్ పాపులారిటీ చూసి అప్పటిదాకా ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం అని చెప్పుకోవడానికే నామోషిగా ఫీల్ అయిన వారు వీడు మావాడు అంటూ దగ్గర తీసుకోవడం మొదలు పెట్టారు ఆ కుటుంబం నుంచి జానకిరామ్ మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ ని తమ్ముడు అంటూ బంధుత్వంతో పిలిచాడు ఆ తర్వాత ఇక మొత్తం కుటుంబం బాలకృష్ణ చంద్రబాబుతో సహా అందరూ తనను మావాడు అంటూ వెనకేసుకొని వచ్చారు ఆంధ్రవాల సాంబా అల్లుడు నరసింహుడు అశోక్ వంటి భారీ పరాజయాలను తర్వాత చవిచూసిన ఎన్టీఆర్కి నందమూరి కుటుంబం ఏ కారణంతో దగ్గరైందో అదే కారణంతో మళ్లీ దూరం అవుతుందేమోనని మనస్తాపానికి గురయ్యాడు ఆ సమయంలోనే వచ్చిన రాఖీ ఒక మోస్తారు విజయం సాధించిన బాగా లావుగా ఉన్న ఎన్టీఆర్ని ఫ్యాన్స్ చూసి అంతగా ఆదరించలేకపోయారు తరువాత రాజమౌళి ఎన్టీఆర్కి నీ క్రేజ్ని నీ స్టార్డమ్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది కానీ నా కోసం నువ్వు బాగా వెయిట్ తగ్గాలి అని ఒక కండిషన్ పెట్టాడు ఉంటే మనుషులు అనే తాతగారి పాటని స్ఫూర్తిగా తీసుకొని స్లిమ్ గా సన్నబడి యమదొంగ సినిమాలో తన క్యారెక్టర్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేసి తాత అభినయానికి మ్యాచ్ చేయగల ఏకైక యాక్టర్ గా అందరి చేత అభిమానింపబడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ తరువాత నరసింహ పోసరవల్లి దమ్ము శక్తి రామయ్య వస్తావయ్య రభస సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచిన రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదమూడున అయిన టంపర్ సినిమాతో ఫ్లాప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ సక్సెస్ఫుల్ స్టోరీస్తో నానక్ ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు చేసి అభిమానులు ఎన్టీఆర్ని ని ఎలా చూడాలనుకున్నారో అలా కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్ అరవింద్ సమేత వీర రాఘవ సినిమా ఆడియో ఫంక్షన్లో అన్నయ్య జానకిరామ్ తండ్రి హరికృష్ణలు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సంఘటనను గుర్తు చేసుకుని ఫంక్షన్కి వచ్చిన ప్రతి అభిమానులు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు సేఫ్ డ్రైవింగ్తో ఇంటికి సురక్షితంగా వెళ్లాలని తమ కుటుంబంలో జరిగిన విషాద ఘటన మరే కుటుంబంలో జరగకూడదని భావోద్వేగానికి గురై అందరినీ భావోద్వేగానికి చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్లోని గొప్పతనం ఏంటంటే నందమూరి కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఎవ్వరి సాయం లేకుండా అవకాశాలు దక్కించుకొని ఒక శక్తిలా తన నటన నైపుణ్యాలతో ఎదిగి ఎన్నో ఎత్తుపల్లాలు చూసి మరెన్నో ఆటుపోట్లను తట్టుకొని అవమానాలకి కృంగిపోకుండా హిట్లకి పొంగిపోకుండా తనని తాను మార్చుకొని మలుచుకొని సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక జూలై పదహారు రెండు వేల పదకొండున జూనియర్ ఎన్టీఆర్కి ఎన్టీవీ అధినేత నార్ని శ్రీనివాసరావు గారి ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణతితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు మగపిల్లలు అభిరామ్ భార్గవ్ జన్మించారు అయితే ఎన్టీఆర్కి మాత్రం ఒక కూతురు కావాలనే కోరిక ఉండేదట ప్రస్తుతం వీరు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్నారు ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పాత్ర గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ఇటువంటి హావభావాలు పలికించగల నటుడు మరొకరు లేరు అన్నట్లుగా కొమరం భీముడో సాంగ్ లో ఇంకా రామ్ చరణ్ ని తిరిగి తీసుకొస్తానని ఆలియా భట్ కి ఇచ్చిన సందర్భంలో అనిపించింది స్టార్ హీరోలకే స్టార్ హీరోగా ఎదుగుతున్న ఎన్టీఆర్ కి భవిష్యత్తులో మరెన్నో బంపర్ హిట్స్ రావాలని నేటి తరానికి ట్రెండ్ సెట్ చేసే టార్చ్ గా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియోలోని కంటెంట్ ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లోని మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చూడండి ఆనందాన్ని వినోదాన్ని ఒకేసారి పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కివర్స్ బిఎల్కే